ఇరవై రూపాయలు ఇస్తే ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? ఇదే సంవత్సరాలు సినిమాలు చేస్తారు, వాళ్ళు ఎన్ని ఇస్తారు? నాలుగు ఇస్తారు, నాలుగు ఇస్తారు. మీకు పది రూపాయలు చాలా మంది ఇస్తారు ఇది డబ్బులు పెట్టే కదా లైసెన్స్. మీ ఊరి మా ఊరు ఎంత? మా ఊరు అందుకే సార్. ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా, ఐ విల్ సే బారా. నా రారా అందుకే సార్. మీరు మా నాన్నగారు ఉన్నారా అన్నప్పుడు మా నాన్నగారు ఉన్నారు ఎలా నీ అమ్మ కొట్టు మా అమ్మ కూడా ఉండండి ఎలా కుదురుదేవి. నోట్లో పెట్టుకుంటే మామిడికాయ ముక్క విత్తు కారం ఉప్పు టేస్టీగా ఉంటుంది, అది కంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. అది ఏదైనా హోళే కదా అంటే కుదురుతుంది. ఏ హోళ్ళు పెట్టా ఆ హోళ్ళు పెట్టా కదండి కాబట్టి వాళ్ళ ప్రేమ మతాలు కాబట్టి వాళ్ళు శాంతి మతాలు కాబట్టి వాళ్ళు అలా ఉండే న్యాయం వాళ్ళు తప్పు చేసే న్యాయం. సో కాబట్టి మన కార్యం అసలు ఇతర మతస్థులు కాదు 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 అని మనం చెప్పిన ఏ కోప కన్నా ఇల్లు అనుకుంటాం ఏంటండి. అది మనమే చదవం బాగుంది గీతం కొంచెం చదవమని మనం ఎప్పుడు ఇస్తాం అవును కదా, ఇప్పుడు తెలుగు మన బెబ్బే కదవే అవునా కదా. సో కాబట్టి మనం నేను మొన్న నేను గరిపాటి వాళ్ళు ఎంత బాగా చెప్పారు, ఇండియా మొత్తం నువ్వు బాగు చేయొద్దు చేయలేవు ఇల్లు బాగు చేయొచ్చుగా, ఆ ఇల్లు కూడా బాగు చేయలేవుగా, ఒళ్ళు బాగు చేయొచ్చుగా, ఇండియాని బాగు చేయలేవయ్యా, ఇంటిని బాగు చేసుకోవచ్చుగా, ఇంటిని కూడా బాగు చేయ, ఇంట్లో ఎవడ ఏంటండి మా అబ్బాయిలు మా ఆవిడ కూడా నిన్ను బాగు చేసుకో చాలు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మనం గీత మీద పట్టు కలిగి ఉండాలి. గీత చదవండి, ఎక్కడ కూడా నన్ను నమ్మకపోతే నాశనం అయిపోతారు ఇలాంటి బెదిరింపులు ఉండవు. ఏదావాం ప్రబద్ధంతే తాం స్తదైవ భజామ్యాం. నువ్వు ఎలా భావిస్తే అలా నేను నీకు స్పందిస్తాను. ఇప్పుడు యశోద ఏమనుకుంది కృష్ణుని కొడుకు అనుకున్నాడు, ఓపికలు ఏమనుకున్నారు ప్రియుడు అనుకున్నారు, దుర్యోధన ఏమనుకున్నాడు ఎనిమి అనుకున్నాడు. ఆయనే మన నీ భావాన్ని బట్టి ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. కొలుతురు మేము వైష్ణవులు ఊరిమితో విష్ణుడని కోడి కొలుతురు కాపాలి కొడు ఆది భైరవుండనుచు అంటూ అన్నమయ్య వెంకటేశ్వరని ఏమన్నాడు, స్వామి నిన్ను ఎలా తలుచుకుంటే అలాగే నువ్వు స్పందిస్తుంటావు. కొందరు నిన్ను మేము విష్ణు అంటారు, కొందరు శివుడు అంటారు, కొందరు అమ్మవారు అంటారు, భైరుడు అంటారు, మాకు తెలియదు స్వామి గారు అని అన్నమయ్య బాగుంటుంది ఎంత ఫ్లెక్సిబుల్లో స్వామి చెప్పిన మాటే. మీరు అన్ని దేవతలను కూడా ఆరాధన చేస్తుంటారు, మీరు ఓళ్ళు మంది దేవతలు ఉన్నారు, కానీ అది కూడా నాకే వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్గా వస్తుంది అని చెబుతూ స్వామి ఏమంటే మనకి సంస్కృత శ్లోకం ఉంది ఏంటిది, యదాకాశ తత్పితంతోయం తథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవ ప్రతిగచ్చతి. అంటే నన్ను చాచి పిలిచే పనేదు ఏంటి దాని మీనింగ్ ఏంటి, ఆకాశంలో నీళ్లు వానకి వస్తాయి, కాలువలు అవుతాయి, చెరువులు అవుతాయి, నదులు అవుతాయి, చివరికి ఏడగితే సముద్రం. అలాగే నువ్వు ఎవరికి నమస్కారం చేసినా నాకే చెబుతున్నాయన నో మేము ఆపేర్చుకోవాలి, నువ్వు నాకే దండం పెట్టాలి, నువ్వు నాకే బలి ఇవ్వాలి, లేకపోతే నేను బలి చేస్తాను, నీ పిల్లల మాంసం నీతో తినిపించేస్తాను నేను, నువ్వు నన్ను పూజించకూడదు. వాళ్ళు ఏమంటారు సార్ బెదిరించడమేనా, అయినా అది కాకుండా ఇప్పుడు నేను మీరు ఇక్కడికి వచ్చాక స్వామి నమస్కారం అన్నాను, మిమ్మల్ని ఆ బయట బెదిరించి పంపించారా, పోనీ మిమ్మల్ని ఎవరన్నా నేను రమ్మని చెప్పానా, ఇలా వినాల్సిన అవసరం మీకు ఏమైనా ఉందా, మీ అంతా మీరు వచ్చి వింటున్నారు నేర్చుకోండి రెస్పెక్ట్. అంతకు సర్వనాశనం అయిపోతాను తెలుసా, గణపతి సంగ్రహం అయిపోతాను తెలుసా, అంటే దాన్ని ఏమంటారు సార్ బెదిరి
యూ మస్ట్ లవ్ మీ ఓకే ఐ వాంట్ టు మ్యారీ ఏది తుపాకీ ఇచ్చారు దాని లవ్ పోవాలి యాసిడ్ పోసేస్తాం లేదు సార్ నేను పెళ్లి చేసుకోకపోతే అంటే దాన్ని ఏమంటారు సార్ అసలు మీరు నన్ను గౌరవించాలంటే మీకు ఫీలింగ్ అడగాలి ఏమని నేను గౌరవించాలని అమ్మలు అసలు అంటారా తప్పక దాన పెట్టాల్సింది అంటే ఎలాగా అది గౌరవ అది గౌరవ అది ప్రేమ అది భక్తే కాబట్టి స్వేచ్ఛ కలిగిన డెమోక్రటిక్ రిలిజియన్ అంటే సనాతన ధర్మం ఇలా చెప్పగానే కొన్ని మరుగుతాయి కానీ మీ దాంట్లో అని మొదలెడతారు అంటే బొక్కలు లేవని చెప్పం బొక్కలు ఉన్నాయి ఆ తప్పులు ఒప్పుకుంటాం సరి చేసుకుంటాం మారుతూ వస్తున్నాం మనం ఎవడో ఒక కొత్త గోదే నేను వారికి నేను చెప్పేశాను అన్నా నువ్వు మొత్తం చదివేసిరా ఏదో వాట్సాప్లో చదివేసి నాకు ఫోన్ చేసి ప్రశ్నలు లేవు కనీసం 50-50 కూడా కాదు 28 కూడా కాదు బాగా చదివేసిరా నువ్వు నమ్మేవే అదేదో అది నమ్మే అది బాగా చదివిరా అది కూడా చదవకుండా మామూలు ఎందుకు తింటాం పూర్తిగా చదివితే రాడండి చదవకే కదా ఏదో పట్టు కోసం సో విషయం ఏంటంటే నేనేమంటే భగవద్గీత ఎక్కడ బెదిరింపడదు భగవద్గీత అంతా చెప్పి బాబు అర్జున నేను చెప్పాలని చెప్పాను నీ ఇష్టం ఆలోచించుకుంటే ఆ ప్రేమ అనేది నాకై పుట్టాలి కదా నేను ఫీల్ అవ్వాలి నిన్ను గౌరవించాలి అది ఎవరు తెచ్చేది నేను చెప్పారు ఫ్రూట్స్ తేవాలని ఎవరు చెప్పారా మేమేమైనా డిమాండ్ చేశారా నిన్న అటుపల్లి ఇచ్చారు మనం పనిచేశారా ఎవరు స్వీట్ ఇచ్చారు పని చేస్తున్నాను ఈ మళ్ళీ ఏమవుతాయి ఆకాశంలో నీళ్ళు సముద్రంలోకి వెళ్తున్నాయి సముద్రంలో నీళ్ళు ఏమవుతాయి ఎవాపరేటే మిలా ఇంతే ఇక ఇస్తూ ఉండాలి నాది కాదు ఇది జనాలు అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరో ఇచ్చిన అటువంటి మీకు పెట్టాను కదా ఇప్పుడు మీరు ఇచ్చిన కూడా పెడతాం సో కాబట్టి మన మన ధర్మంలో కొన్ని అన్యాయాలు అక్రమాలు జరిగితే దాన్ని సరి చేసుకుందాం ఓ మగాడు నిన్న చదివాను నేను బలే నచ్చారు ఏం పేరు నాకు తెలియదు యూపీలో కొవ్వెక్కిన పటేల్స్ అగ్రవర్ణం అని ఫీల్ అయ్యే గాడిదలు అందరూ కాకపోవచ్చు ఆ ఊరు వాళ్ళు కావచ్చు ఈ గాడిదలు ఏం చేశారు ఎవరో ఒక దళితుడు పిల్లవాడు గుర్రం మీద నేను వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాను మా శోభ ఈ గాడిదలు వెళ్ళి ఆ అబ్బాయిని కొట్టడం ఎదురించడం అది చేశారు వాడు చదువుకున్నాడు మగాడాడు ఏం చేశాడు కరెక్ట్ దగ్గరికి వెళ్ళి సార్ నేను గుర్రం ఎక్కాలి సార్ ఈ గాండు గోండాగాళ్ళు నా మీద అటాక్ ప్లాన్ చేస్తున్నాడు ఆ కరెక్ట్ కూడా మగాడు ఏం చేశాడు ఓ 150 నుంచి పంపాడు వాడు రాజా రాజా రాజానా గుర్రం ఎక్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అది కావాలి అది కావాలి అది కావాలి అది మానేసేసి ఆ పక్కకి వెళ్ళిపోయి మీరు అది మీరు ఇది ఇంకే నీవేళ నీకునే మీరు గమనించండి అంబేద్కర్ ఆయన ఆఖరి భార్య మూడో భార్య ఎవరు బ్రాహ్మణ తెలుసా తెలుదా లాయర్ ఆవిడ ఈయన అటెండ్ అది ఏదో ఎక్కడ కోర్టుకు ఎక్కడ రావట్లేదు ఏం సార్ అంటే హెల్త్ బాగోలేదన్న ఆవిడకి తెలియదానికి రెండో భార్య పోయింది ఆ విషయాలు ఆ తర్వాత ఆవిడ తెలుసుకున్నారు ఆ తర్వాత ఆయన్ని పెళ్లి చేసుకున్నారు సేవ చేశారు ఆవిడ సో అంబేద్కర్ అనే పేరు ఎక్కడి నుంచి చూసింది సార్ అంబా వాడేకర్ ఒక మాస్టర్ పేరు తెలుసా బ్రాహ్మణ అంబేద్కర్ పేరు బ్రాహ్మణ పేరు అమ్మవారి పేరు అంబా అమ్మవారి అంబేద్కర్ బ్రాహ్మణుడు మరి ఆయన పేరు చెప్పేది ఏ బూతులు ఒరే వేపనడా ఒరే పిలకొడ ఇప్పుడు నేనేమంటా అంటే మీ ముత్తాత మా ముత్తాతని ఇబ్బందులు పాలు చేశాడు ఓకే సో ఇప్పుడు నువ్వేం చేయాలి అప్పుడు మీ ముత్తాత కక్ష తీర్చుకోలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు కక్ష తీర్చుకుంటావా నీ స్థాయి ఉంది నీ స్థాయి ఉంది ఇంకా నీ స్థాయి ఉంది నువ్వు ఎలా ఉండాలి తెలుసా వీడు నీ కాళ్ళ మీద పడాలి సిగ్గుతో చచ్చిపోయి అలా ఉండాలి కొట్టాల్సి వచ్చినప్పుడు కొట్టండి ఆడెవడైనా సరే ఆడే క్యాస్ట్ అయినా సరే తిట్టాల్సింది ఉంటాడు ఇంక ఇదే మన యొక్క సంబంధం ఏమనక్కర్లేదా
సంబంధం ఉండక్కర్లేదు. ఈ దేశాన్ని లూటీ చేసి ఈ దేశంలో సంపద వేల లక్షల కోట్లు గుర్రాల మీద గాడి మీద బండ్ల మీద ఎత్తుపోయిన వాళ్ళు, ఇక్కడ గుళ్ళు కూడగొట్టిన వాళ్ళు, ఆ డబ్బులు కూడా మళ్ళీ చర్చలు కట్టున్నారు. తెలుసులే, మన కోహినూర్ ఎక్కడ ఉందండి? బ్రిటిష్ వాళ్ళ దగ్గర, అది మందే కదా దొంగోడు. ఇంకో విషయం, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు పుట్టిన వారికి బోల్డ్ మంది ఉన్నారు కదా, ఈ ఆ బ్రిటిష్ బ్రీడ్ వాళ్ళు ఏమంటారంటే అసలు వాడు లేకపోతే మనం లేవన్నట్టు మాట్లాడతారు, వాడు మందులు వేసుకుంటున్నారు మీరు అంటాడు. విషయం ఏంటంటే వాడికి తిండే లేదు, ఆ దేశం వాళ్ళకి ఏమంటే ఇప్పుడు చీమలు లేవు, ఎందుకు లేవు, వాడికి కావాల్సింది ఏం లేదు అని బెల్లమ్మ కట్టింది. కానీ ఇప్పుడు వీళ్ళు దోచుకోవడానికి కాకపోతే మహందీయుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి ఎందుకు వచ్చారు చెప్పండి? ఇడికేడు చేయడాక వాళ్ళు బ్రిడ్జిలు కట్టిన మన మీద ప్రేమ చెప్పండి? దోచుకెళ్ళడానికి ద లూటెడ్ కంట్రీ. ఏమని ఇప్పుడు కొంచెం కటువుగా చెప్పాలి, కటువుగా చెప్పాలంటే నరికే ముందు దాని పేరేంటి, గొర్రె మేక ఇలా పామేది, ఆ పక్కన ఉన్న మేక చూసారా మన యజమానికి ఎంత ప్రేమ ఎంత బాగా బాగుంటున్నాడు, అలాంటివన్నీ వ్యతిరేకిస్తా అని దానికి హెచ్చరించింది అనుకో. అది గొర్రెన మాట అయినా అది, వాడు పామేది దేనికి బాగుంటున్నాడు, మనకి ప్రేమ అని టాపిక్ ఏది? నిన్న ఎవరో పంపించారు కషాయోడి అంగట్లో కోళ్ళు ఉంటే ఆ బాక్సులోంచి వాడు తీస్తుంటాడు, తీస్తున్నప్పుడు ఈ ఒక్క కోడి మెడట్టుకుంటాడుగా అది ఒకటి గిలగిలా అంటుంటాయి, మిగిలినవన్నీ మామూలుగా అది తింటూ ఉంటాయి, ఏం పట్టించుకోదు దాన్ని కాదుగా. మళ్ళీ కాసేపటి ఇంకో ఎవడో వస్తాడు, బాబు ఒక కేజీ అంటాడు, వీడు మళ్ళీ ఇంకో దాన్ని పట్టుకుంటాడు, అది మాత్రమే అవుతుంది, మిగిలిన వాటికి ఏం సంబంధం లేదు. ఇంతకీ ఆ పెట్టులో ఉంది ఎవరో తెలుసా కోళ్ళు కాదు ఇంకోడు.